హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? మేము కూడా చాలా చాలా బాగున్నాము. మీరందరూ ఎలా ఉన్నారు అనేది మొత్తం కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. సో ఈరోజు వీడియో వచ్చేటప్పటికి ఒక బ్లాగ్ షేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో బ్లాగ్ అయితే ఇప్పుడు స్టార్ట్ అయిపోతుంది, చూస్తూ ఉండండి. దానికంటే ముందు మీలో ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ బటన్ వస్తుంది, దాన్ని కూడా ట్యాప్ చేయండి. సో దట్ నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా దాని నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. సో నా వీడియోస్ అన్ని కూడా మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. సో ఎప్పుడైతే మన బ్లాగ్ కంటిన్యూ అవుతుంది చూసేయండి. సో ఈరోజు మనం మార్నింగ్ స్కిన్ కేర్ మీకు చూపించబోతున్నాను. సో దీంట్లో నేను తీసుకున్న డెర్మోడాక్ నుంచి యాంటీ యాక్నీ ఫేస్ వాష్ అనమాట. సో దీంట్లో మనకి పారాబిన్స్ కానీ, సల్ఫేట్స్ కానీ, మినరల్ ఆయిల్స్ కానీ ఏమీ ఉండవండి. సో ఇది మనకి మన స్కిన్లో ఉన్న డెడ్ స్కిన్ సెల్స్ని రిమూవ్ చేయడానికి, అలాగే మన స్కిన్ని హైడ్రేటింగ్గా ఉంచడానికి చాలా బాగా యూస్ అవుతుంది. అండ్ అలాగే దాంతోపాటు మన స్కిన్లో ఉన్న బ్లాక్ హెడ్స్, అదే మనకి బ్లాక్ హెడ్స్ ఉంటాయి కదా, అవి తగ్గించడానికి కూడా యూస్ అవుతుంది. అండ్ అలాగే మన స్కిన్ని మాయిశ్చరైజర్గా ఉంచుతుంది అనమాట. అండ్ అలాగే మన స్కిన్ని చాలా ఫ్రెష్గా ఉంటుంది. అండ్ ఇది మనకి ఆల్ స్కిన్ టైప్స్కి, అంటే నార్మల్ నుంచి ఆయిల్ స్కిన్ వరకు అన్ని స్కిన్ టైప్స్కి సెట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి సేమ్ డెర్మోడాక్ నుంచి ఆయిల్ కంట్రోల్ ఫేస్ టోనర్ తీసుకున్నామండి. ఇది ఏహెచ్ఏ కాన్సన్ట్రేట్ ఉంటుంది దీంట్లో. సో దీంట్లో ఏంటి అని అంటే పోర్స్ని మినిమైజ్ చేస్తుంది. అండ్ అలాగే స్కిన్ని హైడ్రేటింగ్గా ఉంచడానికి యూజ్ అవుతుంది. దాంతోపాటు మన స్కిన్ని మాయిశ్చరైజర్గా ఉంచడానికి కూడా ఇది యూజ్ అవుతుంది. అండ్ నేను మీకు చెప్పదలుచుకుంది ఒక్కటే, మీరు ఏది యూజ్ చేయాలన్నా సరే ఫస్ట్ ప్యాచ్ టెస్ట్ అనేది కంపల్సరీగా చేసుకోండి. అంటే ఒక ప్రోడక్ట్ అందరికీ సూటబుల్ అని చెప్పేసి నేనైతే చెప్పాను. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి సేమ్ డెర్మోడాక్ నుంచి స్కిన్ గ్లో డే క్రీమ్ తీసుకున్నాను విత్ విటమిన్ ఈ అనమాట. సో ఇది కూడా మనకి స్కిన్ని హైడ్రేట్గా ఉంచడానికి, అండ్ అలాగే మనకి ఎక్స్టర్నల్ ఆయిల్ యాక్స్ ఇట్లాంటివి ఉంటాయి కదా, సో వాటి నుంచి మన స్కిన్ని ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. సో ఇది కూడా మనకి కంప్లీట్గా పారాబిన్ ఫ్రీ అండ్ సల్ఫేట్ ఫ్రీ అండ్ మొత్తం కంప్లీట్గా న్యాచురల్ ప్రొడక్ట్స్ అనమాట. సో ప్యాచ్ టెస్ట్ అనేది మస్ట్ ఇన్క్లూడ్. అండ్ నెక్స్ట్ వన్ ఇది నైట్ స్కిన్ కేర్లో యూస్ చేస్తాను నేను. ఇది వచ్చేటప్పటికి మనకి డెర్మోడాక్ నుంచి స్కిన్ రేడియన్స్ ఫేస్ సీరం అండి. సో సీరమ్స్ ఆల్మోస్ట్ మనం అందరం కూడా యూస్ చేస్తాము. నేనైతే స్పెషల్గా నేను నార్మల్గా ఏమంటారు క్రీమ్లో యూస్ చేస్తాను అనమాట, క్రీమ్లో మిక్స్ చేసుకొని. సో ఇది మనకి ఏంటి అని అంటే స్కిన్ కాంప్లెక్షన్ బెటర్ అవ్వడానికి, అండ్ అలాగే స్కిన్ ఫ్రెష్గా ఉండడానికి, హెల్తీగా ఉండడానికి కూడా యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి సేమ్ డెర్మోడాక్ నుంచి అండర్ ఐ జెల్ క్రీమ్. సో ఇది కూడా మనకి చాలా బాగా యూజ్ అవుతుంది. డార్క్ సర్కిల్స్ ఎవరికైతే ఉంటాయో వాళ్ళు డెఫినెట్గా ఇది ఒకసారి ట్రై చేసి చూడండి. అండ్ దీనికి సంబంధించిన లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. సో మార్నింగ్ స్కిన్ కేర్ చూపించమని చాలామంది అడుగుతున్నారండి. అయితే నేను మీకు సపరేట్గా చూపించాలంటే దానికోసం వీడియో చేయాలని లేదు. సో అందుకని చెప్పేసి నేను వ్లాగ్లో అయితే ఇంక్లూడ్ చేస్తున్నాను. సో ఇక్కడ నుంచి నేను డెర్మోడాక్ నుంచి యాంటీ యాక్నీ ఫేస్ వాష్ తీసుకున్నాను. సో ఫేస్ వాష్తో నేను ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను టోనర్ యూస్ చేశాను అనమాట. సో ఇది కూడా మనకి ఏంటంటే ఆయిల్ని కంట్రోల్ చేస్తుంది ఫేస్ పైన. సో అందుకని చెప్పేసి నాది కొంచెం కాంబినేషన్ స్కిన్ అనమాట. సో దట్ నేను ఇవి చూస్ చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి నేను డెర్మోడాక్ నుంచే మనకి స్కిన్ గ్లో డే క్రీమ్ ఉంటుంది. సో విత్ విటమిన్ ఈ అనమాట. సో నేను దీనికోసం అని చెప్పేసి జస్ట్ మార్నింగ్ స్కిన్ కేర్లో ఇంకేమీ లేదు, జస్ట్ ఫేస్ వాష్, టోనర్ అండ్ అలాగే డే క్రీమ్ అనమాట. సో ఇది మనకి స్కిన్ని హైడ్రేట్గా ఉంచుతుంది అనమాట. అందుకని చెప్పేసి నేను ఇదైతే స్కిన్ కేర్గా పెట్టుకున్నాను. సో ఇది ఒకటే కాదు, డిఫరెంట్ డిఫరెంట్ బ్రాండ్స్ కూడా యూస్ చేస్తూ ఉంటాము. బట్ ఈరోజు నేను స్కిన్ కేర్లో మీకు ఇది షేర్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ నుంచి మన బ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. అండ్ ఎప్పుడైనా సరే మీరు క్రీమ్స్ అప్లై చేసుకునేటప్పుడు కేవలం అప్వర్డ్ డైరెక్షన్ మాత్రమే చేయాలి. సో డౌన్వర్డ్ మాత్రం అస్సలు చేయకూడదు. ఓకే, సో ఇక్కడ నుంచి మన బ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూసేయండి. అండ్ సో ఇక్కడ నుంచి మేము అందరిలాగానే మా ఇంట్లో కూడా రొటీన్ స్టార్ట్ అయిపోయింది. సో మార్నింగ్ మార్నింగ్ టిఫిన్స్ అనమాట, టీలు అయితే అయిపోయాయి. ఇంకా టిఫిన్స్ దగ్గరికి వచ్చాము. పిల్లలకి వచ్చేటప్పటికి ఇడ్లీ, మీకు అందరికీ తెలుసు కదా, వాళ్ళకైతే ఇడ్లీ మాత్రమే తింటారు వాళ్ళు. అండ్ మామూలుగా వేరేవి కూడా తింటారు, బట్ ఇడ్లీ అయితే బాగా కడుపు నిండా తింటారనమాట. సో అందుకని చెప్పేసి నేను ఇడ్లీ హెల్దీ కూడా కదా అని చెప్పేసి నేను ఇడ్లీ పెడుతూ ఉంటానమాట. అండ్ ఇక్కడ మేమేమో పెసరట్టు వేసుకుంటున్నాము, నాకు అండ్ వాసుకి. వాసు వచ్చేటప్పటికి వ్యాక్సినేషన్ చేయించుకున్నారనమాట. సో సెకండ్ డోస్ కూడా అయిపోయింది తనకి. సో కొంచెం ఫీవరిష్గా ఉండింది, బట్ తప్పదు కదా, అలా తినేసి ఆఫీస్కి వెళ్ళిపోయారనమాట. సో పెసరట్లో నేను చాలా తక్కువ ఏమీ వేయను. మా హస్బెండ్, మా అత్తయ్య వాళ్ళు అయితే ఏంటి ఉల్లిపాయలు, అల్లం, పచ్చిమిర్చి, జీలకర్ర అన్నీ వేస్తారు, బట్ నేను మాత్రం ప్లెయిన్గా వేసుకుంటాను. ఒక్క ఉప్పు తప్పించి ఇంకా దాంట్లో ఏమీ ఉండకూడదు అనమాట. సో అలా వేసుకుంటాను. ఇలా నేను వేస్తున్న దాంట్లోనే మా హన్సీ లేచి వచ్చేసింది. సో యాక్చువల్గా తను మార్నింగ్ 10:30 కానీ లేదు, బట్ ఈరోజు 7:30 లేచింది, లేచి వచ్చేసింది పాపం. అందుకే ఇంకా అలా నిద్ర మబ్బులు ఊగిపోతూ ఉందన్నమాట. సో చాలామంది అక్క వ్లాగ్స్ చేయండి వ్లాగ్స్ చేయండి అని అంటూ ఉంటారు కదా. సో రొటీన్ అండి, నేను అందరి ఇంట్లో ఎలా చేసుకుంటారో నేను కూడా సేమ్ అలాగే చేసుకుంటాను, తేడా ఏమీ ఉండదు. సో ఇక్కడ నుంచి కంటిన్యూ అవుతుంది, నేను మధ్య మధ్యలో మాట్లాడుతూ ఉంటాను, చూస్తూ ఉండండి.
ఇక్కడైతే ఇంకా మార్నింగ్ మార్నింగ్ మరి పిల్లల్ని రెడీ చేయాలి కదా. వాళ్ళని ఏంటి అంటే నేను ఈరోజు వ్యాక్సినేషన్ కోసం సెకండ్ డోస్ కోసం వెళ్ళాలన్నమాట. సో అందుకని చెప్పేసి పైన ఫోర్త్ ఫ్లోర్లో వాళ్ళ ఫ్రెండ్ ఉంది, వాళ్ళ ఫ్రెండ్ దగ్గర దింపడానికి అని చెప్పేసి ఇంకా వాళ్ళని అయితే రెడీ చేశాను. సో ఫస్ట్ వాళ్ళని అక్కడ వదిలేసి వచ్చిన తర్వాత నేను వ్యాక్సినేషన్కి వెళ్ళాలి. అండ్ మాకు వ్యాక్సినేషన్ చేసింది ఎక్కడ అంటే హనుమంతవాక్కలో చేశారనమాట. హనుమంతవాక్కలో అపోలో హాస్పిటల్ ఉంది, అక్కడ చేశారు. ఫస్ట్ డోస్ కూడా నేను అక్కడే వేయించుకున్నాను, సెకండ్ డోస్ కూడా అక్కడే వేయించుకున్నాను. అండ్ చాలామంది నన్ను ఫస్ట్ డోస్ నన్ను వ్యాక్సిన్ వేయించుకున్నప్పుడు అడిగారు, అక్క మీకు ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉన్నాయా, లైక్ హెడ్ఏక్, బాడీ పెయిన్స్, ఫీవర్ ఇంకేమైనా ఉన్నాయా అని చెప్పేసి అడిగారు. ఫస్ట్ డోస్కి నాకు చాలా ఎక్కువ ఉన్నాయండి, చాలా ఎక్కువ బాడీ పెయిన్స్, ఫీవర్ అన్నీ వచ్చాయి. బట్ సెకండ్ డోస్కి మాత్రం ఎక్కడైతే వ్యాక్సిన్ చేశారో హ్యాండ్ ఒక్కటి మాత్రమే నాకు పెయిన్ వస్తుంది, ఇంకా ఏమీ లేదు. సో అది అండ్ ఇక్కడ మా హన్సికి హెయిర్ బాగా పెరిగిపోయింది, రోజు రెండు పిల్లకలు వేస్తానన్నమాట. తర్వాత తనకి శ్రీ ఇక్కడ సింహాచలంలో మొక్కు ఉంది, సో అందుకని చెప్పేసి ఇక్కడ కటింగ్స్ అయితే ఏం చేయించట్లేదు. సో ఆ మొక్కు తీర్చుకున్న తర్వాత కొన్ని కొన్ని ఏజెస్లోనే పిల్లలకి కొన్ని కొన్ని హెయిర్ కట్స్ బాగుంటాయి కదా, సో అవన్నీ కూడా నేను ట్రై చేయాలనుకుంటున్నాను మా హన్సి మీద. ఎందుకంటే నాకు చిన్నప్పుడు ఏం తెలీదు, మా అమ్మ అలా పెంచేసిన తప్పించి ఎప్పుడూ హెయిర్ కట్ చేయించలేదు. బట్ హన్సికి మాత్రం నేను అన్నీ చేయించాలి అనుకుంటున్నాను, చూద్దాం ఎంతవరకు వస్తుంది అనేది. కదండి మార్నింగ్ నుంచి వ్లాగ్ని, ఈరోజు వ్లాగ్లో నేను సెకండ్ డోస్ వ్యాక్సిన్ వేయించుకోవడానికి వెళ్తున్నాను. సో అది కూడా నేను మీకు వ్లాగ్లో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఆల్రెడీ నేను ఫస్ట్ డోస్ వేయించుకున్నాను. అండ్ ఇంత త్వరగా ఏంటి అని అంటే ఇది మేము వేయించుకున్నది రెడ్డీస్ది కదా, స్పుత్నిక్ వేయించుకుంటున్నాము. సో దీనికి టైం పీరియడ్ అంటే 21 డేస్ అనంట. సో మనకి కోవిషీల్డ్ కోవాక్సిన్ అయితే 86 డేస్ అలా పెట్టారు, బట్ ఇదైతే 21 డేస్. అండ్ కాక మొన్న సాటర్డే అనుకుంటా వాసు వేయించుకున్నారు, ఈరోజు నేను వేయించుకుంటున్నాను. సో వెళ్ళాలి, వెళ్ళి వ్యాక్సిన్ వేయించుకుంటాను. ఆయన ఎలాగూ మార్నింగ్ ఏ షిఫ్ట్ వెళ్ళారు, వచ్చేటప్పటికి కొంచెం టైం పడుతుంది కాబట్టి నేను అక్కడికి వెళ్ళిపోతాను, ఆయన డైరెక్ట్గా అక్కడికి వచ్చేస్తాను. సో అక్కడ నుంచి వ్యాక్సిన్ వేయించుకుని వచ్చిన తర్వాత మళ్ళీ మాట్లాడదాం. సో ఇక్కడైతే నేను అపోలో హాస్పిటల్కి వచ్చాను, ఇంకా మా ఆయన రాలేదు, ఆయన ఆన్ ది వే అనమాట, ఆఫీస్ నుంచి డైరెక్ట్గా వచ్చేస్తాను వెళ్ళిపోవానన్నారు. సో నేను వచ్చాను, ఇక్కడ చాలా పెద్ద హాస్పిటల్, ఎక్కడ ఏమేస్తారో తెలియదు, ఆఖరికి ఒక గోడౌన్లో పెట్టారనమాట.
నాకు నిజంగానే గోడౌన్లో అనిపించింది. చాలామంది ఇంతకుముందు వెళ్ళినప్పుడు ఫస్ట్ డోస్ అప్పుడైతే సపరేట్గా రూమ్ పెట్టి దాంట్లో ఒక్కొక్కరిని పంపించేశారు, బట్ ఈసారి మాత్రం ఒక పెద్ద హాల్ లాగా ఉంది అది. సో అక్కడ అందరూ ఆల్మోస్ట్ అందరూ అక్కడే ఉన్నారు. సో ఇంకా అలానే వేస్తున్నారు. సో చూసారు కదా ఇక్కడ వ్యాక్సిన్కి వచ్చానమాట, అప్పుడే వాసు కూడా వచ్చారు. ఈ చిన్న చిన్న క్లిప్పింగ్స్ అన్నీ కూడా క్రెడిట్ మొత్తం మా ఆయనకే ఇస్తాను, ఎందుకంటే పాప మా ఆయనకి ఫోన్ ఇచ్చి ఎవరికి తెలియకుండా వీడియో తీయమని చెప్పానమాట, తెలిస్తే తిడతారని చెప్పి. బట్ తిరగడానికి ఏముందండి, అందరూ వ్యాక్సిన్ వేయించుకున్నప్పుడు ఫొటోస్ వీడియోస్ అన్నీ తీసుకుంటున్నారు, ఎందుకంటే మీరు బయటకు వచ్చి స్టేటస్లో గాట్ వ్యాక్సినేటెడ్ అని పెట్టాలి కదా, అందుకని చెప్పేసి అందరూ తీసుకుంటున్నారు. సో అలాగే నేను కూడా ఏంటంటే మీరు ఫోటో తీస్తున్నట్టు తీయండి కానీ వీడియో తీయండి అని చెప్పి చెప్పానమాట. సో అలా తను ఫోటో వీడియోస్లోనే కొన్ని షార్ట్స్ అనేవి కొట్టారు, అలా ఉన్నాయన్నమాట అన్నీ. సో ఇక్కడైతే సెకండ్ డోస్కి నేను రెడీ అయిపోయాను. నాకు చాలా భయంగా ఉంది వేయించుకోవడానికి, ఎందుకంటే ఫస్ట్ టైం చాలా సివియర్గా వచ్చాయి అన్నీ కూడా. హెడేక్తో స్టార్ట్ అయ్యి బాడీ పెయిన్స్, ఫీవర్ అన్నీ ఒక కంప్లీట్ వన్ డే మొత్తం బెడ్లోనే అన్నమాట. సో అలా ఉంటుందేమో ఈసారి కూడా అనుకున్నాను. సో ఫస్ట్ టైం వాసుకి ఫీవర్ బాడీ పెయిన్స్ అలాంటివి ఏమీ లేవు, నాకు చాలా ఎక్కువ ఉన్నాయి. ఈసారి వాసుకి ఫీవర్ బాడీ పెయిన్స్ అన్నీ ఉన్నాయి, నాకేమీ లేవన్నమాట. అంటే ఫస్ట్ డోస్ వేయించుకున్న వాళ్ళు ఫస్ట్ డోస్లో రాని వాళ్ళకి సెకండ్ డోస్లో వచ్చాయి, ఫస్ట్లో వచ్చిన వాళ్ళకి సెకండ్లో రాలేదన్నమాట. సో అలా అండ్ ఇక్కడైతే నేను అక్కడ మీకు చూపిస్తున్నాను, జస్ట్ కోవిషీల్డ్ కోవాక్సిన్ అన్నీ వేస్తున్నారు. సో మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే ఒకసారి అపోలో హాస్పిటల్కి వెళ్ళండి, వ్యాక్సినేషన్ అవైలబుల్ ఉంది. హాస్పిటల్ అన్న మాట పక్కన పెడితే పక్కన ఆ లొకేషన్ మాత్రం అద్దరిపోయింది, అంతా గుట్ట అనమాట, చాలా బాగుంది. సో నేను అలా వీడియో తీసుకుంటూ వచ్చాను. ఇంకా యాజ్ యూజువల్ మీకు తెలిసిందే కదా, మనం వీడియో తీస్తూ ఉంటే పక్కన అందరూ ఏంటి వీళ్ళు హాస్పిటల్కి వచ్చి వీడియో తీసుకుంటున్నారు అన్నట్టుగా చూస్తారు. అందుకే ఎవరికి తెలియకుండా చాలా సీక్రెట్గా తీసానమాట వీడియోస్, ఏదో ఫోన్ పట్టుకున్నట్టు పట్టుకొని రికార్డ్ ఆన్ చేసి పెట్టాను అనమాట. అండ్ తర్వాత ఇంకా ఫైనల్గా ఇంటికి వెళ్ళిపోతున్నాము. సో వాసు వచ్చారు కదా, డ్రైవింగ్ ఆయన తీసుకున్నారు. యాక్చువల్లీ నేను తనని రావద్దని చెప్పాను, నేను చేయించుకొని వచ్చేస్తాను రావద్దు అంటే అమ్మో నీకు కళ్ళు తిరుగుతాయి నీకు ఫీవర్ వస్తుంది అది ఇదని చెప్పి చెప్పారు, ఆయనే అన్నారు ఫస్ట్. అండ్ ఇక్కడ ఇంటికి వచ్చిన తర్వాత నేను చాలామందితో అన్నాను నాకు రేపు ఫీవర్ వచ్చేస్తుంది నన్ను డిస్టర్బ్ చేయొద్దని చెప్పి చెప్పాను, బట్ నాకు ఫీవర్ అయితే ఏం రాలేదు. సో అది అండ్ వచ్చిన తర్వాత ఇంకా వాసు పిల్లల్ని కూర్చోబెట్టుకొని చదివిస్తున్నారనమాట. మా హన్సి ఎంత బాగా చదువుతుందంటే అసలు చాలా బాగా చదువుతుంది. ఒరిజినల్ వాయిస్ పెడదాం అనుకున్నాను బట్ నాయిస్ చాలా ఎక్కువ ఉండింది, అందుకని చెప్పేసి ఇక్కడ ఒరిజినల్ వాయిస్ అయితే ఏం పెట్టలేదు. బట్ వాడికి నేను యాక్చువల్గా సెకండ్ లాంగ్వేజ్ హిందీ తీసుకున్నాను అనమాట. సో హిందీ ఏంటి అంటే టెన్త్కి వచ్చేటప్పటికి చాలా టఫ్ ఉంటుంది అని అన్నారని చెప్పేసి నేను మళ్ళీ తెలుగుకి మార్చేశాను. సో వాడికి ఎల్కేజీలో యూకేజీలో హిందీ తీసుకొని ఫస్ట్ క్లాస్కి తెలుగు పెట్టేసరికి పాపం వాడు కన్ఫ్యూజ్ అయిపోతున్నాడు, బట్ ఓకే మనం తెలుగు అయితే మనం నేర్పించుకోగలం కదా అని నేను అలా పెట్టేశాను అనమాట. అండ్ ఇక్కడ నైట్ డిన్నర్కి వచ్చేటప్పటికి చపాతి. సో వ్యాక్సిన్ వేయించుకున్నాం కదా, ఈరోజు మా ఆయన పర్మిషన్ ఇచ్చాడు చపాతీ తినడానికి. యాక్చువల్గా వాసు అస్సలు చపాతీ తినేవారు అనమాట, వేడి చేస్తుంది అది చేస్తుంది ఇది చేస్తుంది అని చెప్పేసి అసలు చపాతీ చేయనివ్వరు. ఇప్పుడైతే తను కూడా కొంచెం లావ్ అయిపోతున్నారు కాబట్టి ఖచ్చితంగా చపాతీ తింటారు. సో నేను ఇంకా అమ్మయ్య అనుకొని నాకు చపాతీ ఇష్టం అనమాట, బేసిక్గా చపాతీ ఎక్కువ తింటాను నేను. సో ఫస్ట్ నుంచి ఏంటంటే మా ఇంట్లో చపాతీ ఎక్కువ ఉండేది అమ్మ వాళ్ళ ఇంట్లో, బట్ ఇక్కడికి వచ్చాక అసలు చపాతీని నేను నిజంగా చాలా మిస్ అవుతున్నాను. ఎప్పుడు ఇడ్లీ సాంబార్ ఇడ్లీ సాంబార్ అదే ఇడ్లీ చిరాగ్గా ఉంటుంది అనమాట. ఇంకా పిల్లలకు కూడా అదే అలవాటు అయిపోయింది కాబట్టి ఇంకా మేమందరం కూడా దాంతోనే అడ్జస్ట్ అయిపోవాల్సి వస్తుంది. సో ఇక్కడ నేను ఇంకా చపాతీ స్టార్ట్ చేసేసుకున్నాను. అండ్ ఒక 9:30 కల్లా డిన్నర్ చేసి వాళ్ళ మా హస్బెండ్ పడుకుని పోయారనమాట. ఇంకా నేనైతే కొన్ని బట్టలు అవి ఉతికినవి ఉంటే అవన్నీ నేను ఫోల్డ్ చేసుకొని తర్వాత మళ్ళీ నైట్ స్కిన్ కేర్ ఉంటుంది కదా అది కూడా ఇందులోనే యాడ్ చేస్తానమాట. సో నైట్ స్కిన్ కేర్ కూడా అందరూ చూపించుకొని అడిగారు కాబట్టి నేను డే అండ్ నైట్ రెండు కూడా ఒకే వీడియోలో చూపిస్తున్నాను మీకు. సో నేను మీకు డే టైంలో చూపించింది మార్నింగ్ ఏంటి అంటే అది వేరే వీడియో క్లిప్ షూట్ చేశాను నేను, బట్ క్లిప్పింగ్ అయితే మిస్ అయిందండి. సో అందుకని చెప్పేసి మళ్ళీ నేను ఈరోజు నైట్ షూట్ చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ లేచి మళ్ళీ డే టైం ఎలాగో నేను రోజు చేసుకుంటాను కదా అదే నేను మీకు మళ్ళీ క్లిప్పింగ్ షూట్ చేసి పెట్టాను అనమాట. సో అది
అండ్ ఇక్కడ చపాతి మళ్ళీ కింద వేస్తున్నాను అనమాట. అక్కడ ఒక ప్లేట్ ఉంది, అది మీకు తెలుసో తెలియదు నాకు తెలియదు, కానీ మళ్ళీ ఏంటక్క మీరు చపాతి కింద వేస్తారు అని అడుగుతారు. యాక్చువల్లీ మొన్న చికెన్ ఏదో చేసినప్పుడు మీరు కడక్కుండా చేశారేంటని అడిగారు. కడక్కుండా ఎవడన్నా తింటాడా? నేను కూడా తిన్నా, మేము అంతే, అందరూ మేము మీరు తిన్నట్టే తింటామండి బాబు, మేము కడుక్కోకుండా తినము. అన్నీ కడిగేసి నీట్గా చేశాను. అంటే చాలామందికి డౌట్ ఏంటంటే మీరు పసుపు వేసి మ్యారినేట్ చేస్తారని అంటున్నారు, అది మ్యారినేట్ చేయలేదు. మా హస్బెండ్ నాకు ఫస్ట్ నుంచి వాళ్ళు పసుపు వేసి క్లీన్ చేస్తారనమాట, అంటే నీచు వాసన రాకుండా ఉంటుంది అని చెప్పేసి. సో నాకు అదే అలవాటు, నేను పసుపు వేసే క్లీన్ చేస్తాను. సో ఇంకా కడుక్కునేది తుడుచుకునేది కూడా ఏం పెడతాంలే అని చెప్పి నేను ఆ క్లిప్పింగ్ అయితే షూట్ చేయలే. దానికి చాలామంది మీరు కడక్కుండా తింటున్నారు యాక్ అని అన్నారు. సో నెక్స్ట్ టైం నుంచి కడిగేది తుడిచేది అన్నీ పెడతాను చూడండి. సో ఇది బ్లాగ్, అండ్ ఇక్కడ నుంచి మళ్ళీ నేను నెక్స్ట్ క్లాత్స్ అవి ఫోల్డ్ చేసుకున్న తర్వాత మళ్ళీ స్క్రీన్ కేర్కి వెళ్ళిపోదాం. హలో, మళ్ళీ మనం ఇప్పుడు వెనక్కి వచ్చేసాము. ఎక్కడికి వచ్చాము అని అంటే స్కిన్ కేర్కి వచ్చామన్నమాట. సో ఫస్ట్ అయితే నేను సేమ్ అదే యాంటీ యాక్ని ఫేస్ వాష్ తోటి ఫేస్ వాష్ చేసుకున్నాను. తర్వాత వచ్చేటప్పటికి స్కిన్ రేడియన్స్ ఫేస్ సీరం వాడుతున్నాను అనమాట ఇక్కడ. సో సీరం కూడా మనకి ఫేస్కి చాలా చాలా ఇంపార్టెంట్, స్కిన్కి చాలా మంచి గ్లో వస్తుంది అండ్ స్కిన్ కూడా చాలా హెల్తీగా ఉంటుంది అనమాట. అండ్ సీరం నేను డైరెక్ట్గా అప్లై చేసుకుంటాను, లేదు అంటే క్రీమ్లో మిక్స్ చేసి కూడా మనం అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ డైరెక్ట్గా చేయొద్దు అనుకుంటే ఏదైనా డే క్రీమ్, నైట్ క్రీమ్, అలా క్రీమ్స్లో కూడా మీరు మిక్స్ చేసి చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏమీ ఉండదు. నెక్స్ట్ తర్వాత ఏంటి అనంటే యూట్యూబర్స్ అందరికీ ఉండే ప్రాబ్లం, కామన్ ప్రాబ్లం, డార్క్ సర్కిల్స్ అనమాట. ఎందుకంటే నైట్ నిద్ర ఉండదు, ఎడిటింగ్లు చేసుకుంటూ ఉండాలి. సో దానివల్ల ఏంటి అంటే డార్క్ సర్కిల్స్ అనేవి చాలా ఎక్కువగా వస్తుంటాయి. సో దానికోసం ఇక్కడ నేను సేమ్ డెర్మాడోక్ నుంచి డార్క్ సర్కిల్ అండర్ ఐ జెల్ క్రీమ్ తీసుకున్నాను అనమాట. ఇదేంటంటే మనకి జెల్లా ఉంటుంది, బట్ చాలా క్యూట్గా ఉంటుంది తెలుసా, జస్ట్ ఒక పంప్ సిస్టమ్. అది మనం ఇలా పంప్ చేయగానే ఒక 2 డ్రాప్స్ వస్తుంది, ఎక్కువ రాదు. అండ్ దాంట్లో మనకి రోల్ ఉంటుంది అనమాట, జస్ట్ అలా రోల్ చేసుకుంటూ మనము జస్ట్ ఒక 2-3 మినిట్స్ వరకు మసాజ్ చేసుకొని జస్ట్ వెళ్ళిపోయి ఇంకా అలా పడుకుంటే సరిపోతుంది. అంటే జస్ట్ మనకి మజిల్ రిలాక్సేషన్ వస్తుంది అనమాట దానివల్ల. సో నేనైతే అలా చేసుకొని హ్యాపీగా వెళ్ళిపోయి పడుకున్నాను. సో ఇది ఇవాళ వీడియో. ఈ బ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. మళ్ళీ నెక్స్ట్ మంచి వీడియోతో కలుద్దాం. అంటే టేక్ కేర్, బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.